మున్సిపాలిటీ సిద్దిపేట మున్సిపాలిటీ ఈ మూడే రాష్ట్రంలో టిఆర్ఎస్ గెలిచింది. మిగతా దగ్గర టిఆర్ఎస్ ఓడిపోయింది. అది సూచన కాదు. రిగ్గింగ్ చేసినండి. పోలీసులు అటాక్ చేస్తే రిగ్గింగ్ చేయకపోతే ఏం చేస్తా? పోలీసు చట్టము చట్టాన్ని విస్మరిస్తే పోలీసు చట్టాన్ని సిస్టమ్ దాడితే నేనేం చేయగలుగుతా? మరి కొట్టు పాడేస్తా? పోలీసు ఒక లైన్ దాకుంటేనే ఇంటాము. టిఆర్ఎస్ ఉన్నప్పుడే పులి విన్నావా? అప్పుడు ఏమైందంటే నేను చెప్తున్నా, ఇది అబద్ధం కాదు, రాజశేఖర రెడ్డి గారు అన్నమాట చెప్తున్నా. దాని నా రిజల్ట్ చూసిన తర్వాత ఇదే రాజశేఖర రెడ్డి గారు నా ఫ్రెండ్ జట్టి కుసుమ్ కుమార్ మీకు సాక్ష్యం అడుగుతాడు, అడగండి మీరు పోయి. నా ఫ్రెండ్ జట్టి కుసుమ్ కుమార్ ఆయన రాజశేఖర రెడ్డి గారు పిలిపించుకొని జగన్నారాయణ రెడ్డిని దోపరా వస్తాడా మన ఎంబడి బాగా డెవలప్మెంట్, ఎందుకంటే అప్పుడు మంచి జోషిలో ఉన్నాము, నాకు డెవలప్మెంట్ కోరిక ఉంది. అప్పుడు ఈ పైదల పంచాయతీలు లేవు. అప్పుడు కుసుమ్ చెప్పిండట, కుసుమ్ తోల్కరా ఆయన మీద అప్పుడు నా మీద ఏమైనా కంప్లైంట్లు ఇచ్చారంటే జగ్గారెడ్డి తట్టుకోలేము, కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు జగ్గారెడ్డిని తట్టుకోలేము, జగ్గారెడ్డిని అటాక్ చేయలేము, జగ్గారెడ్డి మీరు మొదలే అరెస్ట్ చేస్తే మేము ఎలక్షన్లలో బయటపడతాము అని చెప్తే కొంత ఆయన కూడా టైగరిజం చేస్తాడే కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన నచ్చినట్టున్నది నా స్టైల్. రాజశేఖర రెడ్డి గారు నా స్టైల్ నచ్చినట్టున్నది. నచ్చిన కుసుమ్ నాన్న దగ్గరకు వచ్చిండు. వచ్చి మా రాజశేఖర రెడ్డి సార్ పిలుస్తున్నాడు పోదామా అంటే పోదాపా తెలంగాణ ఎప్పుడు వస్తుంది ఏ కథను పోదా పగడని అమ్మాయి పనులను అయితే, ఎందుకంటే అక్కడ మంజీరా వాటర్ ఇంపార్టెంట్ ఉండే, నేషనల్ హైవే రోడ్స్ లేవు. సింగల్ రోడ్ మాకంతా సింగల్ రోడ్ ఏది, మాకు గంగారం నుంచి జైరాబాద్ దాకా సింగల్ రోడ్ ఉన్నది. ఇది కావాలి, మంజీరా వాటర్ కావాలి, ఇంటింటికి గుంతలు ఉన్నాయి. నీ అమ్మాయి ఏదో అయితే భద్రం అవుతాం మేము, ఒక పనులను అవుతుంది కదా పోదాంపా అని చెప్పి కేసీఆర్ తోటే కోపం లేదు అక్క, మాకేం పంచాయతీ ఆయనతో బాధతో అన్నం పోయినాం. మీరు వినండి అంటే ఆయనంతటా ఆయన పిలిచిండు జగ్గారెడ్డి అనేటోడు మన దగ్గర ఉండాలి అని పిలిపించుకున్నాడు నన్ను పర్సనల్గా. నన్ను పిలిచి అడిగాడు జగ్గారెడ్డి పనిచేస్తావా, నా ఎమ్మెల్యే పార్టీలు ఉంటావా, నీకు ఏదంటది డెవలప్మెంట్ సహకరిస్తానన్న ఓకే అన్న అన్నట్టుగా కొన్ని 1 ఇయర్కి ఐఐటి ఇచ్చిండు, మంచిగా వాటర్ వచ్చినాయి ఇచ్చిండు, డెవలప్మెంట్ చేసిండు. హ్యాపీ, ఏది మన నేషనల్ హైవే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోయి